హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి వచ్చే నెల 1వ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్లను 4000 రూపాయలు అందజేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 4000 రూపాయల పెన్షన్ పెంచే విధంగా దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ యొక్క అప్డేట్ విడుదల చేయాలని గతంలో నిర్ణయించగా, తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లను 4000 రూపాయలకు పెంచుతున్నట్లు, అంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను 4000 రూపాయలకు పెంచుతున్నట్లు, జూలై 1వ తేదీన 4000 రూపాయల పెన్షన్ అందజేస్తామని దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే గడిచిన 3 నెలలకు సంబంధించి, అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించి కూడా 1000 రూపాయల చొప్పున జూలై 1వ తేదీన 4000 రూపాయల పెన్షన్ తో పాటు అదనంగా మరొక 3000 రూపాయల చొప్పున టోటల్ గా 7000 రూపాయల పెన్షన్ అందజేస్తామని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెన్షన్ల పెంపు 4000 రూపాయలు అనేది ప్రకటించారు కాబట్టి ఓట్ బ్యాంకింగ్ లో కొంత గందరగోళం నెలకొనే అవకాశం ఉందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి 4000 రూపాయల పెన్షన్ పెంచే అవకాశం ఉన్నట్లు, దీనికి సంబంధించిన మేనిఫెస్టోను ఈ నెల 23వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్, అంటే నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడంతో, ఆ తర్వాత ఈ నెల 23వ తేదీన పునువెందల్లో దీనికి సంబంధించిన నామినేషన్ అనేది వేసిన తర్వాత దీనికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం పెన్షన్ల పెంపు అనేది వచ్చే నెల 1వ తేదీ నుంచి 4000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.